పెట్టారు, నేను గురువారి నుండి మర్చిపోవడం జరిగింది, మర్చిపోయాను. గురువు ఎప్పుడు మనసులో ఉంటారు. గురువు ఆశీర్వాదాలు లేదా ఇంత దూరం అయితే ప్రయాణం అనేది మన జీవితంలో జరగడం అనేది కష్టము. ఉదయం మార్నింగ్ నిద్ర లేవగానే నా స్టూడెంట్స్ ఒక గురువారి శుభాకాంక్షలను పెట్టారు అనమాట. పెట్టంగానే ఇంకా నాకు చాలా బాధ వేసింది. అయ్యో, నేను నిన్న కూడా మా గురుగారితో మాట్లాడాను, ఇవాళ నేను చూసి ఏంటి ఇలా మిస్ చేశాను అని. అప్పుడు టైం 5:30 అయింది. నేను ఆలోచిస్తున్నా, క్లాస్ స్టార్ట్ చేశాను, క్లాస్ స్టార్ట్ చేసిన ఒక 15 మినిట్స్కి నాకు అనిపించింది అనమాట, ఏదో నేను మిస్ చేశాను, ఇది ఒక చిన్న పరీక్ష లాగా అనిపించింది అని చెప్పి వెంటనే మా గురుగారికి ఫోన్ చేశాను. గురుగారు, నన్ను క్షమించండి, గురుపౌర్ణమి శుభాకాంక్షలు, మీ ఆశీస్సులు లేకుండా ఏ గురుపౌర్ణమి నాకు జరగలేదు, ఈ గురుపౌర్ణమి కూడా నేను అలా మిస్ చేసుకోదలుచుకోలేదని. బయట చూస్తే మొత్తం మెరుపులు ఉరుములు బాగా మబ్బులేసుకొని ఉన్నాయి హైదరాబాద్ లో. ఇంకా సరే నేను అనుకున్నాను, బలంగా తలుచుకున్నాను అనమాట, ఇది ఒక చిన్న పరీక్ష, ఈ పరీక్షను దాటి ముందుకు వెళ్ళాలి, ఏదో ఎప్పుడో నేను చేసిన ఒక చిన్న తప్పుకేమన్నా ఇప్పుడు నాకు మళ్ళీ టెస్ట్ పెట్టడం జరిగిందేమో అనుకున్నాను. వెంటనే ఫోన్ చేశాను, నేను బయలుదేరుతాను అంటే అమ్మమ్మ నువ్వు వచ్చినా రాకపోయినా నా ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉంటాయి అని చెప్పారు. బట్ విత్ ఇన్ 5 మినిట్స్ లో వెంటనే బయలుదేరేశాను. 5 నిమిషాలు నాకు సపోర్ట్ చేశారు మా హస్బెండ్, ఏం పర్వాలేదు నేను తీసుకెళ్ళిపోతాను వచ్చేస్తాయని. 5 నిమిషాల్లో జనరల్ గా మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ఏదన్నా ప్రోగ్రామ్ ఉంది అంటే చాలా హడావిడి పడిపోయి ముందుగా బయలుదేరడం, అన్ని అరేంజ్ చేసుకొని బయలుదేరాలని అనుకుంటామా అని ఒక తీరు. రెండోది, నా విషయంలో నేను ఎప్పుడైనా ఏమి అనుకుంటాను, మా గురుగారు నాకు